Hey guys, welcome back to my YouTube channel ECEsat Tutorials. సో ఫ్రెండ్స్ అందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. సో లాక్డౌన్ తీసేశాక కోవిడ్ కేసెస్ చాలా పెరిగిపోయాయి, చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి నంబర్ ఆఫ్ కేసెస్. సో యా, ఒక పక్కన కోవిడ్ కేసెస్ ఇంత ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంటే, ఒక పక్కన యూనివర్సిటీ వాళ్ళు, దట్ ఈస్ జేఎన్టీయు అండ్ ఓయూ, సో వీళ్ళు ఎగ్జామ్ ఫీ కలెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ నుంచి. ఐ హ్యావ్ నో ఐడియా సో ఇలాంటి పాండమిక్లో ఎగ్జామ్స్ ఎలా పెడతారో, ఐ హ్యావ్ నో ఐడియా. సో బట్ యా, ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాలి కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ పేడ్ ది ఎగ్జామ్ ఫీ. అండ్ ఆల్సో లైక్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఈగర్ టు నో ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎగ్జామ్స్. సో చాలామంది స్టూడెంట్స్ లైక్ నేను చూసిన వీడియోస్లో దే ఆర్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ ఎగ్జామ్స్. అంటే ఇంట్రెస్టెడ్ అంటే ఇలా ఈ కోవిడ్ ఉంది, కరోనా వైరస్ ఉంది, ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చి ఎలా రాస్తామని చాలా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. బట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి వీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్. సో ఎగ్జామ్స్ ఉన్నాయో లేదో లైక్ ఒక కన్ఫర్మేషన్ ఉంటే దట్ విల్ బీ రియలీ గుడ్. స్టూడెంట్స్ అయితే చాలా దే ఆర్ రియలీ గెటింగ్ మ్యాడ్ ఓవర్ ఇట్. ఒక కంక్లూజన్ వచ్చేస్తే ఈ టాపిక్కి చాలా బాగుంటుంది. సో యా, మనమైతే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే, బికాస్ ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ అన్ ఎగ్జామ్ అండ్ మనం ప్రిపేర్ అవ్వకపోతే దట్ విల్ బీ అ బిగ్ ఫ్లాప్. సో యా, వితౌట్ ఫర్దర్ గెటింగ్ లేట్, ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ఆన్ డెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 4. సో నేను డెఫినైట్ ఇంటిగ్రేషన్ మీద 3 వీడియోస్ పోస్ట్ చేశాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో ఆ 3 వీడియోస్లో నేను ఇంట్రెస్టింగ్ చాలా మంచి షార్ట్ కట్స్ డిస్కస్ చేశాను, బేసిక్లీ ఎంసెట్ అండ్ ఈసెట్కి యూస్ఫుల్ అయ్యే డిఫరెంట్ షార్ట్ కట్స్. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి వాచ్ చేయండి. సో యా, నేను లాస్ట్ పెట్టిన వీడియోలో ఒక హోంవర్క్ ప్రాబ్లమ్ ఇచ్చాను అండ్ ఆల్మోస్ట్ చాలామంది కమెంట్స్ చేశారు. ఎస్, ఆల్మోస్ట్ కమెంట్ చేసిన అందరివి కరెక్ట్ ఆన్సర్సే. సో కుడోస్ టు యూ ఆల్ గైస్. సో యా, వితౌట్ ఫర్దర్ బ్లాబరింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ది వీడియో. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకునే షార్ట్ కట్. సో షార్ట్ కట్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కామన్గా పెట్టి నేను ఇలా షార్ట్ కట్ రాశాను. సో ఇది ఏంటి అంటే, మీ క్వశ్చన్ ఇలా ఇచ్చినా ఆర్ ఈ సెకండ్ ఫామ్లో ఇచ్చినా ఆర్ థర్డ్ ఫామ్లో ఇచ్చినా ఆన్సర్ అనేది కామన్. ఓకే, సో ఇట్స్ లైక్ 3 క్వశ్చన్స్కి మీకు కామన్గా ఆన్సర్ అనమాట. సో మీరు ఈ యొక్క ఫామ్లా గుర్తుపెట్టుకుంటే మీకు క్వశ్చన్ సైన్ అండ్ కాస్లో ఇచ్చినా, సీకెంట్ అండ్ కోసీకెంట్ ఆర్ టాన్ అండ్ కాట్లో ఇచ్చినా ఆన్సర్ ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో ఫస్ట్ షార్ట్ కట్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి, ఏ ఇంటూ సైన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ కాస్ పవర్ ఎన్ఎక్స్ హోల్ డివైడెడ్ బై సైన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్లో అంటే ఈ 3 క్వశ్చన్స్లో మీకు ఏ అండ్ బి కామన్గా ఉంటాయి. ఇక్కడ ఏ అండ్ బి కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, ఏ అండ్ బి కామన్గా ఉంటాయి అండ్ ఆల్సో ఈ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కూడా కామన్. కానీ మీకు మారేది ఏంటి అంటే ఓన్లీ ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో సైన్ అండ్ కాస్ ఉంది, నెక్స్ట్ సీకెంట్ అండ్ కోసీకెంట్, నెక్స్ట్ దాంట్లో టాన్ అండ్ కాట్ ఉంది. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్లో ఈ లిమిట్స్ కానీ ఈ కోఎఫిషియన్స్ కానీ సేమే ఉంటాయి, కాకపోతే మనకు మారేది ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ కోఎఫిషియన్స్ ఉన్నాయి కదా, ఈ కోఎఫిషియన్స్ యొక్క సమ్. సో ఇక్కడ ఏ ఉంది, ఏ, సో నెక్స్ట్ బి, సో ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై 2 అని రాశాను. అంటే ఇక్కడ మనకి ఇది అప్పర్ లిమిట్, నెక్స్ట్ ఇది లోవర్ లిమిట్. సో ఇక్కడ అప్పర్ లిమిట్ అంటే బి, నెక్స్ట్ మైనస్ ఇక్కడ లోవర్ లిమిట్ అంటే ఏ కదా, సో ఏ బై 2. సో సమ్ ఆఫ్ కోఎఫిషియన్స్ అంటే ఏ అండ్ బి ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై 2. ఓకే, ఇది మన ఫైనల్ ఆన్సర్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, క్వశ్చన్ మీరు సాల్వ్ చేసే ముందు అంటే ఈ షార్ట్ కట్ యూస్ చేసి సాల్వ్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి సైన్ అండ్ కాస్ ఈ 2 కాంబినేషన్లు ఉంటేనే మీరు ఈ ఫార్ములా ఈ షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సీకెంట్ అండ్ కోసీకెంట్, నెక్స్ట్ టాన్ అండ్ కాట్. మనకి జనరల్లీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కానీ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కానీ ఈ కాంబినేషన్లోనే ఉంటాయి. అంటే సైన్ అండ్ కాస్ ఒక పేర్ ఉంటుంది, సీకెంట్ అండ్ కోసీకెంట్ ఒక పేర్ ఉంటుంది, టాన్ అండ్ కాట్లో మనకి ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్స్లోనే మనకి జనరల్గా ఫార్ములాస్ కూడా ఉంటాయి. సో మీరు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో సైన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కాస్ పవర్ ఎన్ఎక్స్, ఇక్కడ ఎన్ ఉంది కదా, సో ఈ ఎన్ అంటే ఈ పవర్లో ఉన్న ఎన్ మనకి ఇక్కడ ఎక్కడ ఆన్సర్లో రాదు. మనకు కావాల్సింది ఓన్లీ ఈ కోఎఫిషియన్స్ అండ్ ఆల్సో లిమిట్స్, ఈ కోఎఫిషియన్స్ యొక్క సమ్ అండ్ ఆల్సో బి మైనస్ ఏ బై 2 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై 2. సో ఈ ఫామ్లో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ వచ్చేసి
जस्ट ए प्लस बी इंटू अपर लिमिट माइनस लोअर लिमिट बाय टू इदी मन फाइनल आंसर ओके सो फ्रेंड्स షార్ట్కట్ చూస్తే మీకు నేను పార్ట్ వన్లో అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ పార్ట్ వన్లో కూడా కొంచెం ఇలాంటి సిమిలర్ షార్ట్కట్ డిస్కస్ చేశాను కానీ ఆ షార్ట్కట్ అండ్ ఈ షార్ట్కట్ రెండు డిఫరెంట్ ఓకే నేను డిస్కస్ చేసిన అంటే పార్ట్ వన్లో డిస్కస్ చేసిన షార్ట్కట్కి ఇక్కడ ఏ అండ్ బి కోఎఫిషియెంట్స్ ఉండవు కానీ ఈ షార్ట్కట్లో మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ముందు మనకి ఏ అండ్ బి అన్న కోఎఫిషియెంట్స్ ఉన్నాయి ఓకే సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకసారి కావాలంటే మీరు మళ్ళీ డెఫినెట్ ఇంటిగ్రేషన్ పార్ట్ వన్ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి సో ఆ షార్ట్కట్కి ఈ షార్ట్కట్కి కన్ఫ్యూజ్ అవ్వకండి ఆన్సర్ తప్పు వస్తుంది ఓకే సో దీనికి మళ్ళీ చెప్తున్నాను ఏ అండ్ బి కోఎఫిషియెంట్స్ ఉంటాయి ఆ షార్ట్కట్ అయితే ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద ఒక టూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం టూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత నేను లాస్ట్గా మీకు ఒక హోంవర్క్ ప్రాబ్లమ్ ఇస్తాను అది కూడా మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సో ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేసే ఫస్ట్ ప్రాబ్లమ్ సో ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ని ఈ షార్ట్కట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ పై బై సిక్స్ టు పై బై త్రీ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఓకే సో ఈ క్వశ్చన్ అండ్ ఈ ఫామ్ అంటే ఇక్కడ రాసిన ఫస్ట్ ఫామ్ చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి అని ఉంది ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ ఫైవ్ బై సిక్స్ టు ఫైవ్ బై త్రీ నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లేస్లో మనకి త్రీ ఉంది అండ్ సైన్ ఎక్స్ ఇక్కడ సైన్ పవర్ ఎన్ఎక్స్ అని ఉంది కదా ఇక్కడ మనం ఇక్కడ సైన్ ఎక్స్కి పవర్ ఏం లేదు సో మనం వన్ అని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ బి ఇక్కడ ఫైవ్ ఉంది అగైన్ కాస్ ఎక్స్ ఇక్కడ పవర్ వన్ అని తీసుకోవచ్చు అలాగే డినామినేటర్ కూడా పవర్ వన్ ఓకే సో ఈ ఈ క్వశ్చన్ అండ్ ఈ షార్ట్కట్ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏబి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వాల్యూస్ కనుక్కొని ఈ షార్ట్కట్లో రీప్లేస్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో చూద్దాం సో ఫస్ట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు త్రీ ఓకే సో కంపేర్ చేయండి ఇక్కడ న్యూమరేటర్ కంపేర్ చేసి ఏబి వాల్యూస్ రాయండి నెక్స్ట్ బి ఇజ్ ఈక్వల్స్ టు ఇది ఫైవ్ నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఇజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై త్రీ నెక్స్ట్ లోవర్ లిమిట్ ఇజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై సిక్స్ సో ఈ షార్ట్కట్లో చూడండి మనకు కావాల్సినవి ఏ బి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సో మనకి ఏ వాల్యూ బి వాల్యూ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వాల్యూస్ వచ్చేసాయి సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇప్పుడు షార్ట్కట్లో రీప్లేస్ చేద్దాం సో ఫస్ట్ ఏ ప్లస్ బి ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ అప్పర్ లిమిట్ వచ్చేసి ఫైవ్ బై త్రీ ఫైవ్ బై త్రీ మైనస్ ఫైవ్ బై సిక్స్ బై టూ సో ఫైవ్ ప్లస్ త్రీ ఇస్ ఎయిట్ అండ్ ఫైవ్ బై త్రీ మైనస్ ఫైవ్ బై సిక్స్ ఇస్ నేను డైరెక్ట్గా రాస్తున్నా సిక్స్ పై మైనస్ త్రీ పై బై ఎయిటీన్ ఓకే ఇక్కడ ఎయిటీన్ హోల్ డివైడెడ్ బై టూ అని ఉంటుంది ఓకే సో నేను నెక్స్ట్ పేజ్లో చేస్తాను ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు ఆర్ ఎల్స్ ఐల్ డూ ఇట్ హియర్ సో ఇక్కడ మనకేముంది ఈ టూని ఇక్కడ బై టూ అని ఉంది కదా దీన్ని బయటకు రాస్తున్నాను సో ఎయిట్ బై టూ ఇన్ టూ సో మనకి ఇంకా ఏముంది ఈ ఒక పార్ట్ ఉంది సిక్స్ పై మైనస్ త్రీ పై త్రీ పై సో త్రీ పై బై ఎయిటీన్ సో దీన్ని మీరు ఇంకా సాల్వ్ చేస్తే టూ వన్సా టూ ఫోర్సా టూ టూసా టూ నైన్సా సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి సిక్స్ పై బై నైన్ సో దీన్ని మీరు ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేయొచ్చు సో త్రీ వన్సా త్రీ త్రీసా సో ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ ఏంటి అంటే టూ పై త్రీ సో ఇక్కడ సిక్స్ బదులు టూ పై బై త్రీ సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి టూ పై బై త్రీ ఓకే సో సాల్వింగ్ పార్ట్ అంటే ఈ క్యాల్కులేషన్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది అంత టఫ్ ఏమి ఉండదు జస్ట్ మీరు కరెక్ట్గా కనుక్కోవాల్సింది ఏ బి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వాల్యూస్ కనుక్కొని మీరు ఈ షార్ట్కట్లో అప్లై చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది క్యాల్కులేషన్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది సో దాని గురించి మీరు అసలు వరీ అవ్వక్కర్లేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంకొక ప్రాబ్లమ్ చేసి చూపిస్తాను సో దాట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనం సాల్వ్ చేసే సెకండ్ ప్రాబ్లమ్ సో ఇక్కడ మనం ఇందాక చూసిన సమ్లో మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ అండ్ కాస్ అని ఉంది కదా సో ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రాబ్లంలో సీకెంట్ అండ్ కోసీకెంట్ సో మన క్వశ్చన్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీకెంట్ అండ్ కోసీకెంట్ కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా సైన్ అండ్ కాస్ సీకెంట్ అండ్ కోసీకెంట్ టాన్ అండ్ కాట్ ఇలా ఏ ఫామ్లో ఉన్నా మనకి ఆన్సర్ వచ్చేసి సేమ్ దట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై టూ సో మనకి ఏ కాంబినేషన్లో ఇచ్చినా మన ఆన్సర్ వచ్చేసి సేమ్ సో ఇప్పుడు మనం చూసిన క్వశ్చన్ సీకెంట్ అండ్ కోసీకెంట్లో ఉంది కానీ ఆన్సర్ సేమ్ కాబట్టి ఫస్ట్ నేను ఏం చెప్పాను ఏబీ వాల్యూస్ కనుక్కొని అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వాల్యూస్ కూడా కనుక్కొని డైరెక్ట్గా ఫార్ములాలో రీప్లేస్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే సో ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కుందాం సో ఏ ఇస్ దిస్ వన్ ఫోర్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ నెక్స్ట్ బి ఇస్ ఈక్వల్స్ టు సిక్స్ సో ఏబీ వాల్యూస్ వచ్చాయి నెక్స్ట్ మనకు కావాల్సింది అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇస్ త్రీ పై బై ఎయిట్ అండ్ లోవర్ లిమిట్ ఇస్ పై బై ఎయిట్ సో ఫైన్ ఆన్సర్ వచ్చేసింది కదా సో ఏ ప్లస్ బి ఇంటూ
upper limit minus lower limit by 2. So a plus b is 4 plus 6 into upper limit 3 pi by 8, lower limit is pi by 8 by 2. So 4 plus 6 is 10. So e 2 ni manam bayataku testi 10 by 2, that is 5. And ikkada 3 pi by 8 minus pi by 8. So denominator same unnai kaabatti we can subtract the numerators. So 3 pi minus 2 pi, 3 pi minus pi, 2 pi by 8. So then we can further solve chesthe 2 1s are 2 4s are. So final answer is 5 pi by 4. సో క్యాల్కులేషన్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో ఫార్ములా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి అంటే క్వశ్చన్ చూసిన వెంటనే ఓకే ఐ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ యూజింగ్ దిస్ ఫార్ములా అన్న థాట్ మీకు వచ్చేయాలి వితౌట్ లైక్ విత్ ఇన్ అ సెకండ్. సో యా చూసారు కదా చాలా ఈజీగా ఉంది. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్. సో నేను థర్డ్ ప్రాబ్లమ్ హోంవర్క్ ప్రాబ్లమ్ ఇస్తాను. సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి సో ఈజీ. సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే. So friends, after discussing two problems, this is the homework problem that I'm giving you today. So idi meeru solve cheyalsina homework problem. So chala easy, just ab values, upper limit, lower limit values kanukoni. So nen ela chesano as it is ga cheyandi. So answer ochin tarvata na comment section lo cheppandi. So if the answer is correct, so meeru ichina answer correct aithe, then you'll get a like from me. So yeah, tappakunda cheyandi. And also I'll be posting next few shortcuts also. So ఇది పార్ట్ ఫోర్ వీడియో కదా, దర్ ఆర్ స్టిల్ మోర్ షార్ట్ కట్స్ అండ్ డెఫినైట్ ఇంటిగ్రేషన్. సో వాటి మీద కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. సో యా, సో ఫ్రెండ్స్ దట్ ఈస్ ఆల్ అబౌట్ డెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ ఫోర్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ ఆల్సో బెల్ నోటిఫికేషన్స్ మేక్ షూర్ యూర్ టర్నింగ్ ఆన్. సో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా యూ విల్ గెట్ నోటిఫైడ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.